అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. అదే ఐటీ అధికారులే కాదు బ్రదర్, బలం లేనప్పుడు కేంద్ర బలగాలు కూడా చాలా హడావిడి చేస్తున్నాయి. ఇదేదో యుద్ధం ఉన్నంత స్థాయిలో హడావిడి చేస్తున్నారు, కానీ మాకు భయం లేదు. ఎందుకంటే మాకు ప్రజల చైతన్యం మీద విశ్వాసం ఉంది. ఎన్ని డబ్బులు పంచినా భారతీయ జనతా పార్టీ ఏం చేసినా 100% ప్రజలు చైతన్యవంతమైన తీర్పునిస్తారన్న విశ్వాసం వాళ్ళ మళ్ళా మొహాలు చూస్తుంటేనే, ప్రజల మొహాలు చూస్తుంటేనే మాకు స్పష్టంగా తెలుస్తున్నది. చైతన్యవంతమైన తీర్పునిస్తారు, ప్రమాణమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారు. మోడీకే భయపడం సిబిఐ, ఆయన వేట కుక్క అది. మోడీకే భయపడం ఆ వేట కుక్కలకు పిచ్చుకలకు వీటికి ఎవడు భయపడతారు పిచ్చి పుచ్చి. అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా కాక, నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎన్నికల సంఘం, అసలు ఎన్నికల సంఘం ఎందుకు ఎట్లా పనిచేస్తుంది? అసలు గుర్తు డిలీట్ చేసింది వాళ్ళే, రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ గుర్తుని ఇక్కడికి పంపింది వాళ్ళే. చర్య ఎవరి మీద తీసుకోవాలా? రిటర్నింగ్ ఆఫీసర్ మీద తీసుకోవాలా, లేకపోతే అక్కడ ఢిల్లీలో ఉండే బుద్ధి లేని ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తూ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్న ఆఫీసర్ మీద తీసుకోవాలా? ఎవరి మీద తీసుకోవాలి చర్య? తప్పుడు గుర్తులు పంపి డిలీట్ అయిన వాటిని కూడా ఈరోజు అక్కడ బీజేపీ ఒత్తిడితో పెట్టించి ఓటర్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుంది దేశం అంతా చూస్తుంది బ్రదర్. గుజరాత్, హిమాచల్ ఒకటేసారి ఎన్నికలు పెట్టాలి నిజానికి, కానీ గ్యాప్ ఇచ్చి 60 రోజులు ఇచ్చి మోడీ గారు మొత్తం తిరిగి చక్కగాని సెట్ చేసుకునేదాకా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం వారికి కూడా మంచిది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా హాస్యాస్పదం అది. రాజగోపాల్ రెడ్డి గారి కొడుకేమో 5 కోట్లు 25 లక్షలు పంపిస్తాడు ఇది మునుగోడు ఓటర్లకు, కానీ ఆయనకు సంబంధం లేదంట. ఇది ఎట్లుందంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు సంబంధం లేదంటూ ఇక ఏం చెప్పాలి నేను? ఇప్పుడు నేను ఏదైనా డబ్బులు పంపి ఏదో ఒక దీనికి అది కేసీఆర్ గారు ఎన్నికైతే అక్కడ నేను పంపింటే నాకు సంబంధం లేదు, ఆయన మా నాన్న నాకు సంబంధం లేదంటే ఎట్టుంటుంది? అసలు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఆలోచనతో పనిచేస్తుందా, లేకపోతే కేవలం ఒక వ్యక్తి చెప్పినట్టు ఏది రాసియమంటే అది రాసిన స్క్రిప్ట్ చదువుతుందా? ఆలోచించాలి మనం, దేశంలోని ఆలోచన పనులు కూడా ఆలోచించాలి. ఇంత దారుణంగా వ్యవహారం, ఇంతకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? సంబంధం లేదు అని రాజగోపాల్ వివరణతో సంతృప్తి చెందిందని విన్నాను నేను. సంబంధం లేదు అని చెప్పి రాజగోపాల్ గారు వివరణ ఇచ్చారంట ఆయన కొడుక్కి ఆయనకి. దాంతో ఎలక్షన్ కమిషన్ చాలా సంతృప్తి చెంది చాలా చక్కటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అని బాగా సర్టిఫికేట్ ఇచ్చిందంట. కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సర్టిఫికేట్తో నేను కాదు బ్రదర్, అల్టిమేట్గా ప్రజలు ఇవ్వాలి సర్టిఫికేట్. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా, ఓటు అనే విజ్ఞతతో వారు ఇచ్చే తీర్పు అనేది ఏదైతే ఉంటుందో అది అల్టిమేట్గా ముఖ్యం ప్రజాస్వామ్యంలో. మాకు విశ్వాసం ఉంది వారి మీద.